సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ శివ సార్, ఇవాళ మనం టాపిక్స్ కనుక చూసుకుంటే ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కేసుకు సంబంధించి సిబిఐ ఒక కీలక అడుగు వేసింది సార్, సునీల్ని అరెస్ట్ చేసింది. ఏంటి సార్, ఏ రకంగా చూసుకోవాలి? ఇంకా ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అలానే ఉండిపోయినటువంటి పరిస్థితి కదా. ఏమన్నారు, మర్డర్ మిస్టరీనా? యా, ఈ మర్డర్ మిస్టరీకి సుపారీ ఇచ్చింది ఎవరు? సరే, హత్య చేసింది ఎర్రా గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి అని చెప్తున్నారు అనుకుంటే, అసలు వైఎస్ వివేకానందరెడ్డిని వీళ్ళు ముగ్గురు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? తెలవాల్సిన విషయం, వీళ్ళంతటా వీళ్ళుగా చంపారా లేదా ఎవరన్నా ఇచ్చి చంపించారా? చంపిస్తే సుఫారీ ఇచ్చినటువంటి వాళ్ళు, సుఫారీ డీల్ ఎంత, సుఫారీ డీల్ వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? రాజకీయ కారణాలా, ఆర్థికపరమైనటువంటి కారణాలా, లేదా వ్యక్తిగత కారణాలా? ఇవన్నీ తెలవాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని మొన్న కూడా చెప్పుకున్నాం, వైఎస్ వివేకానందరెడ్డి దగ్గర కొంతమంది అనుచరులు ఉంటే అందుట్లో 60 అనుచరుడు గాను 70 అనుచరుడు గాను గేటు బయట కూర్చునేటువంటి వ్యక్తి, కనీసం ఆయన కూర్చొని ఉంటే వైఎస్ వివేక ఎదురుగును కూర్చోటానికి కూడా వదిలేనటువంటి ఒక చిన్న పనివాడు అటువంటి వ్యక్తి సునీల్ యాదవ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపాడని చెప్పడం, వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో అతను పోయి హైకోర్టుని పిటిషన్ వేయటం, బెయిల్ పిటిషను, తర్వాత సిబిఐకి దొరకకుండా పారిపోవటం, సిబిఐకి దొరకకుండా పారిపోయిన వాళ్ళు ఎవరో, నీరవ్ మోడీ లేకపోతే అమిత్ మోడీ లేదా ఇట్లాంటి ఒక బ్యాచ్ ఉండేది. కానీ వీడు కూడా సరే, ఇతను కూడా తప్పించుకొని గోవా వెళ్ళిపోయాడంటే ఇతని కోసం మొత్తం సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తాన్ని గోవాలో పట్టుకొని గోవాలో కోర్టు చూపించి అక్కడి నుంచి తీసుకొచ్చారు, ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి వాళ్ళ అతన్ని ఇంకా కడప వాళ్ళ కస్టడీలోనే ఉంచారు కేంద్ర కారాగారం దగ్గర. అట్లాగే ఎర్రగంగిరెడ్డిని నిన్నటి నుంచి దస్తగిరిని కూడా విచారిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే సిబిఐ ఛార్జ్షీట్ వేసి క్లియర్గా దీన్ని మెన్షన్ చేస్తే తప్పితే అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటిది రాదు. కానీ ఎర్రా గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కనుక చేసినట్లయితే యూనిట్ 1, ఎప్పుడైతే సిట్ 1, సిట్ 2, తర్వాత సిబిఐ 1, సిబిఐ 2, ఇప్పుడు సిబిఐ 3, మరి ఇంతమంది కూడా వీళ్ళ ముగ్గురిని ఎందుకు ఛేదించలేకపోయారు? గతంలో ఉన్నటువంటి అనుమానాలు, ఇప్పుడున్నటువంటి అనుమానాలు ఎందుకు వేరుగా ఉన్నాయి? గతంలో హత్య చేసినటువంటి ఆరోపణలు వేరే వ్యక్తుల మీద వెళ్ళినాయి, కానీ ఇప్పుడున్నటువంటి అంశంలో వేరే వ్యక్తుల మీదకి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మధ్య, దీనికి ముందు, దీని వెనక ఈ మొత్తంగా చూస్తే ఎవరైతే దీంట్లో ప్రధానంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సుధాసింగ్ డిఐజీ, సిబిఐ డిఐజీ అధికారిని మార్చటం, అదేవిధంగా గతంలో ఇంకొక అధికారిని మార్చటం, అది ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ వివేక హత్య కేసు అనేటువంటిది అంటే సిబిఐ ఎంత దర్యాప్తు చేస్తున్నప్పటికీ దీనిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి బీటెక్ రవి, టీడీపీ సంబంధించినటువంటి బీటెక్ రవి కూడా దీని మీద కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ మార్పులు అనుమానాలు కలిగిస్తుంది, ఈ ఎవరైతే ఈ వ్యక్తులని విచారిస్తున్నారో, ఈ వ్యక్తులను అనుమానంగా వ్యక్తపరుస్తున్నారో, దీనిపైన కూడా అనుమానాలు ఉన్నాయి, ప్రధాన పాత్రదారులు, ప్రధాన సూత్రధారులు దీనిలో బయటికి రాలేదు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. చివరికి పులివెందుల్లో కానీ, కడపలో కానీ ఎర్రా గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి దీంట్లో ఉన్నారంట అని అంటే చర్చ జరిగితే నవ్వుకుంటున్నారు, ఊరుకోనండి వాళ్ళకంతా ఇది ఆడుందని. అంటే నిజంగా ఆ హత్య జరిగినటువంటి సన్నివేశం, హత్య జరిగినటువంటి ఆ స్పాట్ ఎవరన్నా చూస్తే నిజంగా వీళ్ళు కనుక కిరాయి హత్య చేశారా లేకపోతే ఆయన పైన చేసినటువంటి ఆ హత్య అంశం చూస్తే 7 పోట్లు ఉన్నాయి అతనికి. 7 పోట్లు కాకుండా మిగిలినవి, కానీ 7 పోట్లు బలమైనటువంటి అంటే గొడ్డలితో బలంగా నరికినటువంటివి ఉన్నాయి. అంటే ఎవరైనా కానీ కక్షపూరితంగా, ఆగ్రహంతో, ఆవేశంతో, ఖచ్చితంగా అతను తుదిమెట్టించాలనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి బలమైనటువంటి గాయాలయ్యి దాదాపు 1-4 ఇంచ్ లోపలికి ఫీట్ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా, అంటే అంత పొదునైనటువంటి వాటితో అంత అడ్డంగా నరికారు అతన్ని. ఆ విధంగా నరికినటువంటి వ్యక్తుల్లో అంటే దాని వెనక ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా అయితే జరగదు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశం కాదు, అది పక్కా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి మర్డర్. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి గతంలో 2 సిట్లు, ఇప్పుడు 1 సంవత్సరం పైగా సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి అంశంలో కొంత అడుగులు ముందుకు పడుతున్నాయి. సరే, మొత్తానికి సరే ఎర్రా గంగిరెడ్డి దస్తగిరో లేకపోతే ఇదో అంటున్నారనుకోండి, కానీ అసలు వాస్తవాలు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విచారణలో ఎవరైతే సునీల్ యాదవ్ కూడా ఏదో కామెంట్ చేశాడని చెప్తున్నారు, ఏంటది అది ఎవరైనా పెద్దవాళ్ళు నోరిప్పాలి, ఇదంతా కూడా మమ్మల్ని కావాలని చేస్తున్నారు. అతను కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. మరి అతను పిటిషన్ వేశాడంటే అతను నేను కాదని పిటిషన్ వేస్తే మరి ఎవరై ఉంటారు? మరి అతనికి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఎర్రా గంగిరెడ్డికి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? కానీ ఇవన్నీ కూడా ఏది బయటికి రావట్లా. అంటే సిబిఐ చాలా లోతుగా
బయటికి తెలవకుండా అంతర్లీనంగా ఈ కేసు ఉంచుతా ఉంది. దీని మీద కూడా కొంత స్పష్టత ఇస్తే గనక బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది. మొత్తానికి ఈ కేసులో రేపటికైతే రోజు నైట్కే అనుకుంటా దాదాపు వీళ్ళందరినీ కూడా కోర్టులో రిమాండ్ చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది శివ. రైట్ సార్. సార్, దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మన కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్. శ్రీనాథ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్. శ్రీనాథ్, ఏంటి ఓవరాల్గా మొత్తానికి అంటే ఏంటి ఈ కేసులో ప్రస్తుతం ఎర్రార గంగిరెడ్డి, దస్తగిరి, అట్లాగే సునీల్ కూడా ముగ్గురు కూడా సిబిఐ కస్టడీలోనే ఉన్నారా? వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? సునీల్ యాదవ్ కు సంబంధించినటువంటి కుటుంబం మొత్తం సిబిఐ కస్టడీలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. అయితే ఎలాంటి సునీల్ యాదవ్ తమ కస్టడీలో ఉన్నట్లు అటు సిబిఐ కానీ అటు మీడియా కానీ ధృవీకరించలేని పరిస్థితి. ఎందుకంటే అత్యంత గోప్యంగా సునీల్ యాదవ్ ను, సునీల్ యాదవ్ మొత్తం కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక బృందం సిబిఐలో రెండు బృందాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు సునీల్ యాదవ్ దగ్గర ఒక బృందం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది, మరొక బృందం మాత్రం ఎర్రగంగిరెడ్డిని, ఇదేతులను, డ్రైవర్ దస్తగిరిని, ఇలాంటి వాళ్ళని విచారిస్తా ఉన్నాడు. దస్తగిరిని, ఎర్రగంగిరెడ్డిని విచారించేటువంటి సిబిఐ అధికారుల బృందం మాత్రం కడప సెంట్రల్ జైలు దగ్గర ఉన్నటువంటి అతిథి గృహంలో విచారణ సాగుతుండగా, మరొకవైపు ఉదయం నుంచి ప్రచారం జరుగుతా ఉంది. సునీల్ తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతన్ని మరికొద్ది సేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారన్న ఒక వార్త దావానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సునీల్ ను కులవెందులో హాజరుపరుస్తారా, జమలమణుగు మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరుస్తారా, లేదా పెద్ద ఇష్యూ కాబట్టి జిల్లా మెజిస్ట్రేట్ దగ్గరికి ఏమైనా కడపకు తీసుకొస్తారన్నటువంటి ఉత్కంఠను అయితే మీడియాలో నెలకొల్పారు. మొత్తము జిల్లాలో ఉన్నటువంటి అన్ని మెజిస్ట్రేట్ల ఎదుట ఈరోజు మొత్తం మీడియా పడికాపులు కాసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు అతిథి గృహంలో ఎవరైతే ఎర్రగంగిరెడ్డిని, దస్తగిరిని విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రాంతంలోనే ముందస్తుగానే సునీల్ ను, అతని కుటుంబ సభ్యులను కూడా ఉంచి ఎర్రగంగిరెడ్డి ఫేస్ టు ఫేస్ ఏమన్నా మాట్లాడితే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రేపు సునీల్ ను ఏదైతే కస్టడీ తీసుకున్నారు అన్నటువంటి, రేపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారు అన్నటువంటి నేపథ్యంలో, గతంలో ఎర్రగంగిరెడ్డిని, కృష్ణారెడ్డిని ఏదైతే రక్త పరకలు తుడిచారన్నటువంటి అభియోగంతో అప్పుడు అరెస్ట్ చేశారో, అట్లా సునీల్ ను వేరే కారణంతో అరెస్ట్ చేస్తారా, లేదంటే వివేకానందరెడ్డిని ఇతనే చంపాడన్నటువంటి కేసును ముగింపు దశకు తీసుకొచ్చే క్రమంలో సునీల్ యాదవ్ ను చూపిస్తారన్నటువంటిది ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ అని తెలిసే. రైట్. అట్లా ఇప్పుడు ఇంతకీ వాచ్మెన్ రంగయ్య ఎక్కడున్నాడు? అసలు వాచ్మెన్ రంగయ్య పులివెందుల్లో ఉన్నారు సార్. అయితే అతనికి మొదటి రోజు ఏదైతే నడి రోడ్డు పైన వదిలారన్నటువంటి మీడియా కథనాల నేపథ్యంలో అప్పట్లో పులివెందుల పోలీసులు అతనికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. తర్వాత మటుకు రంగయ్య తన రోజువారి కార్యక్రమాలను కామన్ గానే చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. శ్రీనాథ్, మొత్తానికి అంటే ఈ కేసులో అంటే రంగయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవును సార్ చాలా కీలకంగా మారింది. అంటే రంగయ్య మరి ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంగా ఎందుకు నోరు చెప్పలేదు, ఇప్పుడే నోరు ఎందుకు ఇప్పుడే ఇప్పిన తర్వాత వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పాడు అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశం అవుతా ఉంది. సరే, మొత్తం మీద ఎర్ర గంగిరెడ్డి కూడా దానికి కౌంటర్ ఇచ్చాడు, అతను ఏదో తాగి మాట్లాడుంటాడని చెప్పని కూడా అతను ఒక కౌంటర్ ఇచ్చాడు. నేను ఎందుకు చంపుకుంటాను మా నాయకుడిని అది ఒక ఇది చేశారు. కానీ జనరల్గా ఏంటంటే అది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పని. ఎందుకంటే ఆ ఇంట్లోకి అందుట్లో కడప, కడపలో పులివెందుల, పులివెందుల్లో వైఎస్ కుటుంబం ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో హత్య చేయటం అనేటువంటిది అయితే చిన్నవాళ్ళు చేయగలిగినటువంటిది లేదా ఎవరో అది సాధ్యమైనటువంటి పని కాదు. కానీ మొత్తానికి ఒక ప్రొఫెషనల్ అంటే చాలా చాలా బలమైనటువంటి కారణాలతో మాత్రమే అది జరిగింది అనేటువంటిది మాత్రం వాస్తవం. సరే, ఇప్పటికైనా సిబిఐ అంటే ఛార్జ్ షీట్ వేస్తే మరిన్ని అంశాలు వస్తే, మరిన్ని అంశాలు వస్తే అందుట్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అని కూడా కొంత విశ్లేషణ జరిగింది. చివరికి ఏదన్నా కానీ దీంట్లో కనుక సిబిఐ ఎక్కడైనా పొరపాటు చేస్తే అసలు నిందితులను కాకుండా డూప్లికేట్ నిందితులు అంటామా, లేకపోతే ఎవరో దాంట్లో ఒక అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని అంటామా, అట్లాంటిది కానీ జరిగితే సిబిఐ ప్రతిష్ట మసకబారటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అనుమానాలు అయితే ఎక్కువ అదే వస్తుంది సార్, పెద్ద తలకైనా పక్కన పెట్టి చిన్న తలకైనా ఏమైనా పట్టుకుని ముందు చూపిస్తున్నారా అని. అదే అటువంటి ఉన్నాయి. అంటే అటువంటి ఆరోపణలు ఉండడానికి ఏంటంటే పెద్ద తలకాయల మీద విమర్శలు వచ్చినప్పుడు పెద్ద తలకాయలను విచారించడానికి కూడా సిబిఐ సంకోచించింది. మరి సిబిఐ ఆ స్థాయిలో ఎక్కడ వాళ్ళని విచారించింది కూడా ఎవరిని లేదు. సరే, రాజకీయంగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ లేకపోవటం వల్ల విచారించి ఉండకపోవచ్చు సరే, అది వరకు కరెక్టే. అలా కనుక ఎవిడెన్సెస్ ఉండి కూడా విచారించలేదంటే మాత్రం అది రాజకీయంగా ఉన్న ఒత్తిళ్ళ కారణంగా అనుకోవచ్చు, లేదా వాళ్ళకి సిబిఐకి దాంట్లో ఎవిడెన్సెస్ దొరకకపోవటం వల్ల కూడా అక్కడ దాకా వెళ్ళడానికి, విచారించడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే
కలుగుతున్నాయి శివ. సార్, మరో అప్డేట్స్ కనుక మనం చూస్తే RRR సార్ రఘురామకృష్ణరాజు ఆయన మరోసారి మరో అంశానికి సంబంధించి తన సహచర ఎంపీ మీదే స్పీకర్ ఓం బిర్లాకు, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేశారు సార్. తనను సహచర ఎంపీల ముందే పార్లమెంట్ ఆవరణలోనే చంపేస్తానంటూ, లేపేస్తానంటూ ఎంపీ మాధవ్ బెదిరించారంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్, ఏం జరుగుతున్నారు? అంటే నేను అంటే ఈ విషయం వచ్చిన తర్వాత మధ్యాహ్నం జరిగినట్లుంది. నేను ఇందాక ఈవినింగ్ ఒకసారి RRRకి ఫోన్ చేసి అడిగాను ఏంటండి అసలు ఏం జరిగిందని. ఆయన దానికి వివరంగా ఏం జరిగిందో చెప్పాడు. సరే, అది ఆయన వర్షన్ మాత్రమే. మాధవ్కి ట్రై చేస్తే తను ఫోను ఇది కాలేదు. అంటే ఏదో పార్టీలో ఉన్నారు, మాగుండు శ్రీనివాసరెడ్డి వచ్చిన ఫంక్షన్ ఆత్మీయ విందులో ఉన్నారన్నారు. సరే, RRRని అడిగితే RRR అన్నది ఏంటంటే, వంశీ గారు నేను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నేను గోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చినటువంటి స్వీట్లు పంచుతూ ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ ఇస్తాడు. ఆ స్వీట్ ఇస్తూ వెళ్తున్నాను. వెళుతున్నటువంటి సందర్భంలో టీజీ వెంకటేష్ గారికి స్వీట్ ఇచ్చి నేను పక్కకి వెళుతున్నాను. వెళ్తున్నప్పుడు అటువైపు నుంచి మాధవ్ నా దగ్గరికి వచ్చాడు. రావడంతో ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్నావు, నిన్ను డాష్ 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 నిన్ను డాష్ 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 నిన్ను డాష్ 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 ఇవన్నీ తిట్టాడు. తిట్టిన తర్వాత నిన్ను లేపేస్తానని చెప్పని అన్నాడు. ఇదేంటి అని చెప్పి నేను ఆయన ఇంకా అట్లా చూసి నేను గమ్ముగా ఏం మాట్లాడలేదు. ఎందుకనంటే అతనితో నేను అట్లా మాట్లాడితే నాది ఘర్షణ వాతావరణం అవుతుందని కాబట్టి నేను అట్లాగే నేను నడుచుకుంటా వెళ్ళిపోయాను. వెళ్ళి ఇంకా లోపల రూమ్లో కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు కూడా తన మాట్లాడినటువంటి తీరు అదే విధంగా ఉంది. మరలా నిన్ను లేపేస్తాను డాష్ 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 నేను లేపేస్తాను డాష్ 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 అని చెప్పని మాట్లాడారు. దాంతో వెంటనే నేను అక్కడి నుంచి వెళ్ళి ఓం బిర్లాకి ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసి ఇట్లా నన్ను దుర్భాషలాడారు, నన్ను చాలా అవమానకరంగా మాట్లాడారు. నన్ను లేపేస్తాను చంపేస్తాను, లేపేస్తామంటే చంపేస్తామనే కదా, జనరల్గా పోలీసు భాష లేపేస్తాం అంటారు, మామూలు భాష అయితే చంపేస్తాం అంటారు. పోలీసు భాష అంటే తను మాధవ్ గతంలో పోలీసు ఆఫీసర్గా పనిచేస్తున్నారు కాబట్టి అతని భాషలో మాట్లాడారని చెప్పారు. సరే, మీరు సరే అది అయిపోయిన తర్వాత ఓం బిర్లాకి ఇచ్చారు కంప్లైంట్. ఓం బిర్లాకి ఇచ్చేటప్పుడు కంప్లైంట్లో నన్ను ఇట్లా మాట్లాడారు, దీనికి సంబంధించి నాకు రక్షణ కల్పించండి, దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అక్కడ కాంగ్రెస్ ఎంపీ, బీజేపీ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీతో పాటు మిగిలినటువంటి శివసేన ఎంపీ వీళ్ళందరూ కూడా అక్కడ పార్లమెంట్ హాల్లో జరిగినటువంటి సెంట్రల్ హాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి. రెండోది, మీరు సీసీటీవీ ఫుటేజ్ని మీరు తక్షణం పర్యవేక్షించండి. సీసీటీవీ ఫుటేజ్లో మీకు కావాల్సినటువంటి క్లియర్గా ఉన్నటువంటి ఇది కూడా ఉంటుంది, కాకపోతే దాంట్లో ఆడియో రికార్డు కాగదు, హావభావాలు ఉంటాయి, హావభావ కానీ ఓన్లీ బాడీ లాంగ్వేజ్ హావభావాలు అనేటువంటివి మాత్రం స్పష్టంగా ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు పరిశీలించి తగు చర్యలు తీసుకోండి అని చెప్పని నేను కోరటం జరిగింది. కానీ ఇది పార్లమెంటు సెంట్రల్ హాల్, నాకు మాధవ్కి ఎక్కడా కూడా విభేదాలు లేవు, ఘర్షణ లేదు. కానీ ఫస్ట్ టైం అతను మరి ఎందుకు ఆ రకంగా వ్యవహరించాడో అనేటువంటిది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదైతే పార్లమెంటుకి గౌరవానికి కూడా మచ్చ తెచ్చేటువంటి అంశం అని చెప్పని ఆయన తన కామెంట్ని తెలియజేశాడు. ఇది జరిగిందని. సరే, నేను మీరు స్వీట్లు ఇవ్వటం ఏంటంటే మీరే మీ బర్త్డే కూడా కాదు కదా, మరి మీరు ఎందుకు స్వీట్లు ఇచ్చారు అని అడిగాను. లేదండి, మన నేను గతంలో కూడా పార్లమెంటు ప్రారంభమైనటువంటి ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ప్రతి ఎంపీకి 543 మంది ఎంపీలు కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చినా కానీ అందరికీ తిరుపతి లడ్డు ఒకటి ప్రసాదం ఇస్తాను. ఎందుకంటే ఆ కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, పార్లమెంటు బాగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో నేను అందరు ఎంపీలకి కేంద్ర మంత్రులు కూడా తిరుపతి ప్రసాదాన్ని ఇస్తాను, పార్లమెంట్ సెంటర్ హాల్లో వచ్చిన వాళ్ళకి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ. తర్వాత వీక్లీ ఒక 2 డేస్ ఆంధ్రప్రదేశ్ లేదా గోదావరి జిల్లాల సంబంధించినటువంటి వంటకాలు, పూతరేకులు కానీ, పాలకొవ్వ కానీ లేదా కాజా కానీ ఇట్లాంటి స్వీట్లు ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి వాటిని ఎంపీలందరికీ ఒక్కొక్కటి, అంటే బాక్స్ బాక్స్ కూడా కాదు, ఒక్కొక్కటి ఇస్తాను. అలాగే ఈరోజు పూతరేకులు వచ్చినాయి 2 రోజుల క్రితం, అందుకని ఆ పూతరేకులు బాగున్నాయి అని చెప్పి ఆ పూతరేకులు ఇచ్చేటువంటి క్రమంలో ఇది జరిగిందన్నారు. అంటే నేను జనరల్గా ఎప్పుడన్నా మనం స్వీట్ ఎందుకు ఇస్తాం, ఏదైనా ఫంక్షన్ ఉంటే అట్లా ఇస్తాం. కానీ ఒక అంటే పార్లమెంట్ సెంటర్ వల్ల అందరం కలిసి ఉంటాము, కలిస్తే అందరూ కలిసి మాట్లాడుకోవటానికి బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఆ స్వీట్ ఇవ్వటం జరిగింది, ఈ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ వాతావరణం అని చెప్పని చెప్పారు. సరే, ఇది మరి దానిపైన ఆయన అయితే కంప్లైంట్ చేశాడు, మరి మాధవ్ దానిపైన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. మరి దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అంశం. దీంట్లో కొంచెం మనం అసలు దాంట్లో పక్కకి వెళ్ళి చూస్తే
పార్లమెంట్ సెంట్రల్ హాల్ అనేటువంటిది రాష్ట్రపతి రెండు సభలను ఉద్దేశించి, లోక్సభ రాజ్యసభను ఉద్దేశించి చాలా గౌరవంగా మాట్లాడేటువంటి సభ. పార్లమెంటు లోక్సభ రాజ్యసభ ఎలా అయితే ఉండో, పార్లమెంటు రాష్ట్రపతి మాట్లాడేటువంటి హాల్ అది. అక్కడ పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో ఏదైనా చర్చలు జరుగుతున్నప్పుడు లేదా అక్కడ ఏదైనా కొంత బ్రేక్ పడినప్పుడు సెంట్రల్ హాల్కి వచ్చి అక్కడ కూర్చొని అక్కడి నుంచి కాసేపు మాట్లాడుకొని సభ్యులు వెళుతూ ఉంటారు. అక్కడ ఇటువంటి సంఘటన జరిగింది. నిజంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్కి చాలా ఒక విశిష్టత గౌరవం ఉంది. మరి ఆ గౌరవము విశిష్టత కలిగినటువంటి హాల్లో ఇంతవరకు దేశ చరిత్రలో, అంటే ఆ సెంట్రల్ హాల్ చరిత్రలో ఎప్పుడో ఒకటే సంఘటన దీది ఒకరి మీద చేయి చేసుకున్నారు, కాంగ్రెస్ ఎంపీ మీద అన్నటువంటిది ఒక చరిత్ర, ఒక చర్చ జరుపుతారు. అంతే తప్ప ఇంతవరకు అటువంటిది ఎక్కడ ఇంతవరకు సంఘటన జరగల. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నన్ను ఒక ఎంపీ తిట్టాడని స్పీకర్కి పీఎంకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్కి అది గౌరవం అంటామా, అప్రదిష్ట అంటామా, అవమానం అంటామా, లేకపోతే సిగ్గులేనితనం అంటామా, లేకపోతే ఇంకోటి అంటామా, ఇంకోటి అంటామా, ఏదైనా కానీ ప్రజల్లో అటువంటి చర్చ, అటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. చోటు చేసుకున్నటువంటి దానికి సరే రఘురామకృష్ణంరాజుకి లేదా మాధవ్కి వ్యక్తిగత ఘర్షణ లేదు, కానీ రఘురామకృష్ణంరాజుకి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య వివాదం ఉంది. అంటే ఈయన ముఖ్యమంత్రి బెయిల్ రద్దు పిటిషన్ వేశారు, ఆయన ఈయన డిస్క్వాలిఫై చేయించాలని చెప్పి ఒక పోరాటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే తిరుమలారిని డిస్క్వాలిఫికేషన్ చేయాలని లోక్సభలో కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు. వీరి మధ్య ఆ ఘర్షణ వాతావరణం నడుస్తున్నటువంటి మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ అటువంటిది ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా బయట చాలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ఆ చుట్టూతో ఉన్నటువంటి ఎంపీలందరి ముందు తెలుగు వాళ్ళు ఇంత అగౌరవంగా వ్యవహరించుకుంటారా అనేటువంటిది, అది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మర్యాదలు గౌరవాలకు సంబంధించినటువంటి అంశానికి భంగం కలిగేటువంటిది. మనం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి, ఇప్పుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్గా ఉన్నారంటే ఆయనకు ఒక హుందాతనం ఉంది. ఎస్, ఆయన మాట్లాడాడంటే చాలా చక్కగా, చాలా హుందాగా మాట్లాడి, చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ ఎన్నికయ్యారంటే ఆయనకి బెస్ట్ పార్లమెంటేరియన్ ఇచ్చేటప్పుడు అంతా హుందాగా వ్యవహరిస్తారు, హుందాగా మాట్లాడతారు అనేటటువంటి అభిప్రాయం. ఎర్రంనాయుడు గారు, మాధవరెడ్డి గారు, అట్లాగే చాలామంది, పట్టాభి రామారావు గారు, అయ్యప్పరెడ్డి గారు, ఎవరు ఇట్లా చాలామంది చాలా హుందాగా వ్యవహరించినటువంటి వారందరూ పార్లమెంటులో మనకు ఆ గౌరవాలను. కానీ ఇప్పుడు ఇటువంటి పరిణామాలతో ఎక్కడ అంత అప్రతిష్టకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే నిజంగా అట్లాంటి జరగకపోతే జరగలేదని చెప్పాలి, కానీ జరిగితే మాత్రం ఇటువంటిది, అంటే మనం ఎక్కడైనా బయట మనకున్నటువంటి పొలిటికల్ డిస్టర్బెన్స్ని కావచ్చు లేదా అట్లాంటిది కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్ అలా వ్యవహరించడం వలన ఇక్కడ వాళ్ళ పరువు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది. ఆంధ్రప్రదేశ్ పరువు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతి కష్టంతో కాపాడుకున్నటువంటి ఒక గౌరవ మర్యాదలకి నష్టం జరుగుతుంది, భంగం కలుగుతుంది. అటువంటి భంగాన్ని, అటువంటి మర్యాదలు పోగొట్టేటువంటి పనులు అయితే చేయొద్దని ప్రజలు మేధావులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు గొడవలు ఉంటే అది బయటపడండి, కానీ అక్కడికి వెళ్ళి ఆ రకమైనటువంటి భాష, ఆ రకంగా మాట్లాడుకోవటం అనేటువంటిది సమంజసం కాదు అన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఈ మొత్తానికి అంతు చూస్తా, అంటే లేపేస్తా అనేటువంటి దాంట్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. సార్ మరో టాపిక్ కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ చేరేసాయి. ప్రధానంగా విశాఖ ఉక్కు కార్మికులు అక్కడ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ఇటు పోలవరం నిర్వాసితులు కూడా అక్కడికి చేరారు. మరోవైపు మరో కీలకంగా చూసుకుంటే దీంట్లోనే మనం ఇప్పుడు ఆ పాయింట్లోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోవైపు విందిచ్చారు. ఎవరికి? మనం ఆ విజువల్స్లో కూడా చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీలకి వింది ఇవ్వటం జరిగింది. ఆ ఎంపీలు ఇచ్చినటువంటి అంటే ఒకవైపు అంటే అంత హుందాతనం ఉండాలి కదా, అటువంటి విందిచ్చినటువంటి దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయటం జరిగింది. మనం ఆ విజువల్స్లో కూడా చూస్తే దాదాపు అందరూ దాదాపుగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, అట్లాగే 70 మంది పైగా విందులో పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, వాణిజ్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, అట్లాగే పార్లమెంటు సభ్యులు మాజీ న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి,
పార్లమెంట్ సభ్యులు ఎస్టిమేట్స్ గిరీష్ బాలచంద్ర, అట్లాగే చాలామంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు, అట్లాగే నితీష్ పాండే బీఎస్పీ, పార్లమెంట్ సభ్యులు కార్తీ చిదంబరం, కనిమొళి కరుణానిధి, మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఇట్లాగే చాలామంది చతుర్వేది కావచ్చు, అందరూ చంద్రశేఖర్, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, లావు కృష్ణరేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినే నాని, రేవంత్ రెడ్డి, సుప్రియా సూలే, సుమలత అంబరీష్, గొట్టేటి మాధవి, పిసి మోహన్, ఇట్లా అందరూ కూడా దాదాపు 80 మంది 100 మంది పార్టిసిపేషన్ చేశారు. అవును సార్. అంటే ఏంటి దాని డైరెక్షను? ఇక్కడ టీడీపీ వాళ్ళు పాల్గొన్నారు, వైసీపీ వాళ్ళు పాల్గొన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు, బీఎస్పీ వాళ్ళు పాల్గొన్నారు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అంటే ఏంటి దాని ఇండికేషను? పొలిటికల్గా ఉన్నటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉండకూడదు అనేటువంటిది వారి ఉద్దేశం. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆత్మీయ విందు, అంటే ఈ మధ్య ఇల్లు రీమోడల్ చేయించినట్లున్నారు, అట్లాగే వాళ్ళ కుమారుణ్ణి రాజకీయ రంగప్రవేశం చేపించబోతున్నారు, అంటే రాఘవరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అని మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుణ్ణి రాజకీయంగా కొంచెం తనని రాజకీయాల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ డిన్నర్ ఏర్పాటు చేసి కొడుకుని అందరికి పరిచయం చేయటం, సరే ఆత్మీయ విందు, అందరూ 10 మంది కలిసి కష్టసుఖాలు కాస్త ఇది చేపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ వారందరినీ ఒక ఆత్మీయ విందు ఇచ్చినటువంటి కార్యక్రమంలో, మరి టీడీపీకి వైసీపీకి పడదు కదా, మరి ఆత్మీయ విందుకి వీళ్ళు ఎట్లా వెళ్తారంటే అది సాంప్రదాయం, ఒక ఫ్రెండ్లీ నేచర్, అసలు అదే ఉండాలి. రాజకీయాల్లో మీరు విమర్శించుకోండి, కానీ అది వ్యక్తిగతంగా తీసుకెళ్ళి పద్ధతి ఉండకూడదు. మరి ఒకవైపు ఇది, మరోవైపు ఇంకొక ఇది, అంటే గతంలో ఇట్లాంటి ఆత్మీయ విందు అంటేనే అప్పట్లో రఘురామకృష్ణరాజు కూడా ఆత్మీయ విందించాడు, దాదాపు కేంద్ర మంత్రులు 300 మంది మొత్తం కేంద్ర మంత్రులు అయితేనే ఎంపీలు అయితేనే దాదాపు 300 మందికి ఆత్మీయ విందు ఏర్పాటు చేయడం జరిగింది. 300 మంది వచ్చారు అప్పుడు కూడా, అంటే అసలు ఆత్మీయ విందుకి వైసీపీ హాజరు కావాలా హాజరు కాకూడదా, అసలు దీన్ని అన్నీ ఎట్లా ఇతను ఎవరో చెప్పి చేస్తున్నాడు అనేటువంటి చర్చ జరిగింది. మొత్తానికి ఆయన ఆ రోజు పెట్టాడు, సరే వైసీపీ కూడా అటెండ్ అయింది. ఆ రోజు కూడా అందరినీ మంత్రులని పిలిచి ఆయన కూడా అందరికి ఆత్మీయ విందు ఇచ్చాడు. అంటే ఇది ఒక పాజిటివ్ సైన్గా చూడాలి తప్ప నెగిటివ్ సైన్గా చూడకూడదు. నలుగురు కలవటం, 4 పార్టీలు కలవటం వల్ల ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉన్నా వీళ్ళు ఇక్కడ కలవటం వలన కింద ప్రజలు కలుస్తారు, కింద నాయకులు కలుస్తారు. అంతేగాని రాజకీయాలు చూడాలని, రాజకీయాల్లో ఆ వైరత్వాన్ని, ఆ శత్రుత్వాన్ని రాజకీయ అవసరాల కోసం పెంచి పోషించడం అనేటువంటిది దుర్మార్గం అని చెప్పి మొత్తానికి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణం అయితే క్రియేట్ చేస్తారు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పాజిటివ్ సైన్గా ఉంటాడు. ఎక్కడైనా విభేదాలు ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలకి వెళ్ళటం అనేటువంటిది ఉండదు. మొత్తానికి ఇది ఒకవైపు జరిగితే ఈరోజు ఇది ఒకవైపు ఇవన్నీ ఏంటో అర్థమయ్యేది. వెల్కమ్ బ్యాక్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరేశారు. ఒక పక్క విశాఖ ఉక్కు కార్మికులు, అటువైపు పోలవరం నిర్వాసితులు కూడా అక్కడే తమ నిరసనాన్ని తెలుపుతున్నారు. ఏంటి సార్, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధలు వినే అవకాశం ఉంది? మరోవైపు విశాఖ ఉక్కు కోసం తాము రాజీనామాకు కూడా రెడీ అంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ప్రకటించిన పరిస్థితి, ఏమనుకోవాలి? అంటే విశాఖ ఉక్కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయిపోయిందని చెప్పేసింది. పార్లమెంట్లో వీళ్ళు అడిగినటువంటి అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పేశారు. ఇప్పుడు ఎక్కడైతే పాపం విశాఖ కార్మికులు ఇంకా కూడా రాజకీయ పోరాటం సాధ్యం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళి తమ గోడుని, తమ బాధని తమ వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని సందర్భంగా పార్టీలన్నీ కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపినాయి. ఏది ఆంధ్రప్రదేశ్ రాజకీయ అవసరాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తమ సంఘీభావాన్ని తెలియజేశారు, పోరాడదామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఏ రకంగా సాధ్యం అవుతుంది అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రాజకీయంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మార్చగలిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో మార్చవచ్చు అన్నటువంటిది కీలకం. అటువంటి కీలకమైనటువంటి అంశంలో రాజకీయంగా చేయాలి అని అంటే పూర్తిగా అందరూ ఎంపీలు, టీడీపీ వైసీపీ ఎంపీలు మొత్తం రిజైన్ చేస్తే, బీజేపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజ్యసభలో సభ్యులు కూడా రిజైన్ చేస్తే అప్పుడు ఏమైనా ఆలోచించేటువంటి ప్రక్రియ జరుగుతుందేమో అన్నటువంటిది, అటువంటి డిమాండ్ని కూడా అందరూ రిజైన్ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేశారు. కానీ రాజకీయంగా ఇటీవల కాలంలో అట్లా విజయసాయిరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, ఏమని, రాజకీయంగా పోరాడాలి తప్ప రాజీనామాలు చేస్తే ఏం ఇది, రాజీనామాలు చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని. గతంలో ఆయనే చెప్పాడు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు మనం రాజీనామాలు చేసి పోరాడాలి కానీ ఇంకా కూడా అక్కగా కూడా మాట్లాడటమేందని కామెంట్ చేశారు. అంటే రాజకీయాల్లో ఒక అవకాశం ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షం ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకో రకంగా వ్యవహరించడం అనేటువంటిది ఎవరైనా చేసేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా చేస్తున్నారని అనుకోవచ్చు. సరే ఏదైనప్పటికీ పాపం వాళ్ళు అక్కడ
చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్రం కదిలి రావాలి, కనీసం కేంద్రం విజ్ఞప్తి విని కొంత ఆలోచించి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఉంది శివ. మరి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం కనికరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, కేంద్ర ప్రభుత్వం దిగివస్తుంది అనేటువంటిది ప్రశ్నార్థమైనటువంటి అంశం. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, ఏంటి మొత్తానికి విశాఖ కార్మికులు ఢిల్లీ పోరాటం ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు, ఏ తీర్మానాలను ఎలా చూడవచ్చు అంటారు పార్టీ స్టాండ్స్? వంశీ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ను వ్యతిరేకిస్తున్న అఖిల పక్షం మొత్తం కూడా, ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ లేదంటే సరే వైసీపీ ఎంపీలు కూడా వస్తున్నప్పటికి కూడా వైసీపీ కూడా అని అనుకోవచ్చు, వాళ్ళతో పాటు వామపక్షాలు ఇలా అన్ని పార్టీలు కూడా, అదేవిధంగా ప్రజా సంఘాలు అందరూ కూడా అఖిల పక్షం మొత్తం కూడా నిన్నటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏపీ భవన్ ఎదురుగా విశాఖ ఉక్కు మా హక్కు అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి అటు వైసీపీ ఎంపీలు వచ్చేవారు, అదేవిధంగా ఇటు టీడీపీ ఎంపీలు కూడా వచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా అందరూ కూడా అక్కడ విశాఖ ఈ నిరసన ప్రదర్శన ఉద్దేశించి మాట్లాడుతూ దీని మీద ఎక్కడి దాకైనా మనం పోరాటం చేద్దాము, విశాఖ ఉక్కు మన హక్కు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే స్టాండ్ మీద ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఇటు రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాజీనామాలకి సిద్ధం కావాలి విశాఖ ఉక్కు కోసం అని చెప్పి ఆయన అన్నారు. గతంలో దాదాపు 32 మంది ఆత్మ బలిదానాల కోసం, దాంతోపాటు ఆ రోజున్న రాజకీయ నాయకులు అనేక మంది ఇటు వామపక్షాల సభ్యులైతే కానీ ఎవరైతే ఏంటి, ఆ రోజు అందరూ రాజీనామాల వరకు వచ్చిన తర్వాతే విశాఖ ఉక్కన్ అనేది విశాఖపట్నానికి వచ్చింది ఆంధ్రుల హక్కుగా. అలాంటిది ఈరోజు ఒకవైపు ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఈ రాజీనామా అనేది అతి చిన్న అంశం కాబట్టి రాజీనామాల వరకు కూడా వెళ్దాము, ఎంతటి త్యాగానికైనా వెళ్దాము అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు పిలుపునిచ్చినప్పుడు ఇటు వైసీపీ ఎంపీల స్పందన మాత్రం అలా లేదంటే, గతంలో కూడా చెప్పారు అపాయింట్మెంట్లు కూడా దొరకవానని. అంతకుముందు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు మధ్యలో ప్రత్యేక హోదాకు సంబంధించి ఇలాంటి ఒక అంశమే వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలకి సిద్ధమైంది. అధికార పక్షం నుంచి దాదాపు సరే అంటే అధికార పక్షం కూడా రాజీనామాలు చేయాలి అని అంటే, ఆ రోజు అధికార పక్షంగా ఉన్న టీడీపీని కూడా రాజీనామాలు చేయాలి, సభని మొత్తం కూడా వాకౌట్ చేసి సభని ప్రతిష్టంభింప చేయాలి అని అంటే ఆ రోజు మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా పిలిపించారు. ఈరోజు మొత్తానికి స్టాండ్ మారింది. అయితే ఇటు టీడీపీ మాత్రం, టీడీపీ ఎంపీల వైఖరి చూస్తే రాజీనామాలకి సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసే పక్షంలో ఇటు టీడీపీ ఎంపీలకు సంబంధించి వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుంది, అసలు విశాఖ హక్కుకు ఉక్కుకు సంబంధించి వాళ్ళకి ఉన్న చిత్తశుద్ధి ఎంత అనేది ఈరోజు బయటకు వస్తుంది వంశీ గారు. దీంతోపాటు ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. రేపు 10వ తారీఖున ఏఐసీసీ మీటింగ్ జరుగుతోంది, ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారు విశాఖకి వచ్చి ఆయన ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనున్నారు అని అనేది మనకి సోర్స్ వస్తూ ఉంది. రాహుల్ గాంధీ విశాఖకు వచ్చి విశాఖ ఉక్కు కోసం, ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన విశాఖ ఉక్కును పరిరక్షించాలి, దానికోసం ఉద్యమం చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని అనేది రాహుల్ గాంధీ కూడా వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తోంది. ఒకవేళ అలాంటియే గనక జరిగితే నిజంగానే ఖచ్చితంగా ఇటు ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి సంబంధించి ఎంపీలు రాజీనామాకు సిద్ధమవడం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత స్వయంగా విశాఖ ఉక్కు కోసం వచ్చి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం, ఇవన్నీ గనక జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా తన వైఖరి అటో ఇటో అని అనేది, అంటే అటు ఇటు కాకుండా అటో ఇటో అని అనేది తేల్చుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందని అనేది ఈరోజు అక్కడ జరుగుతున్న దీక్షలు కానీ ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది వంశీ గారు. ఓకే అజిత్ గారు, అట్లాగే మొత్తం ఏపీ రాజకీయాలు మొత్తం ఢిల్లీకి వెళ్ళినట్లున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఎక్కడైతే 13,500 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు తీసుకుంది, పూర్తిగా ఇది వైల్యూషన్స్ జరిగింది అని చెప్పని, అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, అట్లాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు మూడింటిని కూడా ఉదహరిస్తూ కూడా కంప్లైంట్ చేశారు. అదేవిధంగా 10 రోజులు అంటే ఉద్యోగుల జీతాలు ఈరోజు కూడా పడలేదు, దాదాపు 10వ తారీఖు లాస్ట్ టైం అయితే 15వ తారీఖు వరకు పడినాయి అని చెప్తున్నారు. అట్లాగే ఈ నెల కూడా 10వ తారీఖు వరకు, 12వ తారీఖు వరకు పడేటువంటి పరిస్థితి ఉన్నారు. అంటే మొత్తంగా ఒకవైపు బీజేపీ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదా ఈ అకౌంట్స్ మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, మరోవైపు విశాఖ ఉక్కు కార్మికులు అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు, మరోవైపు రైతు దీక్ష కోసం
దాదాపు ఇక్కడి నుంచి నేతలు వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇట్లా అందరూ దాదాపుగా మొత్తం ఢిల్లీ వేదికగా చాలా హాట్గా ఉన్నట్లుంది కదా మొత్తం రాజకీయం. ఒకవైపు మన బీజేపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ నాయకులు సోము వీర్రాజు గారితో సహా అధ్యక్షులుగా ఉన్న అటు ఎమ్మెల్సీలుగా ఉన్న మాధవ్ కానీ అదేవిధంగా జీవీఎల్ వీళ్ళందరూ కూడా అక్కడే రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ అందరూ కూడా దీనికి సంబంధించి గతంలో కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, అవి ఏ అకౌంట్లలోకి వెళ్తున్నాయి, ఎటు ఖర్చు అవుతున్నాయి అని అనేది, అదేవిధంగా దీనికి సంబంధించి ఉల్లంఘనలు జరిగినాయి అని అనేది వాళ్ళు గతం అనేక రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించే ఒక రకంగా కంప్లైంట్ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళారు అని అనేది మనకు తెలుస్తోంది. దాంతోపాటు ముఖ్యంగా విశాఖ స్టీల్కి సంబంధించి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఒక రకంగా ఉంది, రాష్ట్రంలో బీజేపీ నాయకుల వైఖరి ఒక రకంగా ఉంది. అయితే కేంద్రం దీనికి సంబంధించి వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి చెప్పిన తరుణంలో దానికి సంబంధించి పునరాలోచించుకోమని కోరడం కూడా ఈ సమావేశాలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడానికి కారణం అని అనిపిస్తోంది వంశీ గారు. దీంతోపాటు అటు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్ళారు, అదేవిధంగా ఇటు పోలవరానికి సంబంధించి ముంపు బాధితులు ఢిల్లీ వెళ్ళారు, నిర్వాసితులు, వాళ్లతో పాటు విశాఖ ఉక్కుకు సంబంధించి భారీగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వీటితో పాటు అక్కడ జరుగుతున్న రైతు దీక్షలకి సంఘీభావంగా కూడా ఇక్కడ నుంచి అఖిలపక్ష పార్టీల నుంచి ఢిల్లీ వెళ్ళారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీ చుట్టూ తిరుగుతా, ఢిల్లీలోనే మొత్తం అందరు కూడా ఎవరికి వాళ్ళు ఎవరు స్కెచ్ వాళ్ళది. అంటే ఇటు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించేమో ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా అధికార పక్షమేమో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉండి లేనట్టుగా ఇక మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం అటా ఇటా అనేది తెలుసుకోవాల్సిన సమయం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి ఆర్థిక అంశాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తుంది. ఆర్థిక అంశానికి సంబంధించి అది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం కూడా, ఎందుకంటే ఇంతవరకు జీతాలు లేవు, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, అందులో అటువైపుకి నిధులు మళ్ళడము, షెల్ కంపెనీలు అనేది ఇప్పటికే దానికి సంబంధించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు మొత్తానికి ఢిల్లీలో ఏదో ఒకటి అటు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇటు నిరసనకారుల అంశం కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అంశం అని అనేది ఏపీ అని అనేది ఈరోజు ఢిల్లీ నడివీధుల్లో ఏపీ నినాదం అని అనేది లేదా ఏపీకి సంబంధించిన అంశం అని అనేది ఢిల్లీ నడివీధుల్లో ఈరోజు గట్టిగా మార్మోగుతుందని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మరొక అంశం వంశీ గారు, ఒకవైపు రైతుల ఆందోళనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు రైతు సంఘాలతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షాలన్నీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖ ఉక్కుకు సంబంధించి ఆందోళనకారులకి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు ఇక బీజేపీకి సంబంధించి కూడా ఒక అడుగు వెనక్కి తగ్గండి అని అనేది రాష్ట్ర బీజేపీ కూడా కోరే అవకాశం కనిపిస్తోంది వంశీ గారు. ఓకే ఆయుష్ గారు. కృష్ణా గోదావరి రివర్ బోర్డు మీటింగ్ జరిగింది సార్, ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరయ్యారు కానీ తెలంగాణ అధికారులు మాత్రం డుమ్మా కొట్టిన పరిస్థితి, ఏం సరైన జరుగుతుంది అనుకోవాలి? కృష్ణా బోర్డుకు సంబంధించి అంటే గోదావరి బోర్డు ఇవాళ మీటింగ్ జరిగినప్పుడు దానికి ఏపీ అధికారులు హాజరయ్యారు, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. అయితే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్రావు ఒక క్లియర్గా ఒక కామెంట్ చేశాడు, ఒక లేఖ రాశారు. ఇది దీనికి సంబంధించి సమన్వయ కమిటీ భేటీ కాకుండా పూర్తి స్థాయి భేటీ నిర్వహించండి, అప్పుడు దానిపైన మేము భేటీలో హాజరయ్యి మా అభిప్రాయాలు వ్యక్తం చేస్తామని దానికి ఒక లేఖ రాయటం జరిగింది. సరే దీన్ని బట్టి అంటే ఏదో సాధారణమైనటువంటి సమావేశాలు కాకుండా క్రియాశీలకమైనటువంటి మీటింగ్ పెడితేనే దానికి ఉపయోగం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. సరే దీనికి సంబంధించి అసిత్ గారు ఉన్నట్లున్నారు. అసిత్ గారు, ఏంటి మొత్తానికి భేటీ మీటింగ్ ప్రాధాన్యం ఏంటి అనుకోవచ్చు? మొత్తం మీద అంటే తెలంగాణ గైర్హాజరు అవటం ఎందుకు అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు జరుగుతున్నాయి. టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంటుంది మొత్తానికి. అంటే ఈ అంశంలో ఏంటంటే మనం నిన్న సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశం అని చెప్పని, కూర్చొని మాట్లాడుకునేటువంటి అంశానికి సంబంధించినంత వరకు సరే బోర్డు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు, సమన్వయం మొదలైంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ బోర్డులు ఎప్పుడైతే ఇంటర్ఫీర్ అవుతాయో పూర్తిగా వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. వాళ్ళు ఇప్పటికే రెండు రాష్ట్రాలకు లేఖలు రాశారు, మీ దగ్గర ఉన్నటువంటి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, మొత్తం పంపించేసేయండి. అంటే మొత్తం పంపించేసిన తర్వాత మొత్తం వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇక దానిపైన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళు మొదలు పెడతారు. అటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటిది సిజిఐ నిన్న చేసినటువంటి కామెంట్. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి అధికార ప్రభుత్వాది నేతలు అంటే రాజకీయపరమైన అంశం కదా ఇది, అధికారులు చేసేటువంటి అంశం, రాజకీయపరంగా నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ నిర్ణయాన్ని ఫాలో కావటం అధికారులు చేయగలుగుతారు. అలా కాదు, మీరు ఎలా చేయాలంటే అధికారి రేపొద్దు నా ఉద్యోగంలో ఉన్నాడు ఇంకొక అధికారి వస్తాడు ఏమన్నా. అజిత్ గారు ఏంటి
చెప్పండి. యా మొత్తం అంటే ఏంటి బోర్డు మీటింగ్ సంబంధించి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు ఏంటంటే తెలంగాణ సంబంధించి అధికార యంత్రాంగం ఎందుకు అటెండ్ కాలేదు, అంటే పూర్తి స్థాయి మీటింగ్కి అటెండ్ అవుతామంటే పూర్తి స్థాయి మీటింగ్ అంటే ఉద్దేశం ఏంటి? వంశీ గారు, ఈరోజు అంటే కేవలం గోదావరి బోర్డుకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా బోర్డుకు సంబంధించి, యాజమాన్య బోర్డులకు సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం మాత్రమే జరిగింది. ఈ సమావేశానికి రెండు బోర్డుల నుంచి కూడా, రెండు రాష్ట్రాల నుంచి కూడా ఇటు ఈఎన్సీలో, అదేవిధంగా ట్రాన్స్కో జెన్కో సీఎండీలు రావాల్సి ఉండే, అయితే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు మాత్రమే వచ్చారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ అధికారులు లేఖ రాశారు బోర్డులకు. అంటే పూర్తి స్థాయి బోర్డు సమావేశం అయితే మాత్రమే మేము వస్తాము, ఎందుకంటే ఇంకా ఇంతవరకు పరిధులు నిర్ణయించలేదు కాబట్టి, ఆ పరిధులకు సంబంధించి మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు బోర్డు సమావేశం ఏర్పాటు చేయండి, అప్పుడే మేము వచ్చి పాల్గొంటాము. అంతేగాని సమన్వయ సమావేశాలకు మేము రాము అని చెప్పి తెలంగాణ దాదాపు తెగేసి చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు ఈ గొడవ అంతా కూడా ఫస్ట్ ప్రారంభమైంది ఎన్జీటీకి సంబంధించి, అదేవిధంగా కృష్ణా యాజమాన్య బోర్డుకు సంబంధించి తెలంగాణ లేఖ రాసింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు అని చెప్పి, ఆ నేపథ్యంలో ఆ రోజు కృష్ణా యాజమాన్య బోర్డు అక్కడికి వెళ్ళి సందర్శించడానికి వెళ్ళడం కోసం రెండు సార్లు రెడీ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మేము ఎలాంటి మీకు అక్కడికి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకంగా అనుమతించాలి ఆ బోర్డుని, దాని ఆ కారణంగానే మొత్తం ఇది కేంద్రం దాకా ఈ వ్యవహారం పోవడము, ఆ తర్వాత గజెట్ రిలీజ్ చేయడము, రెండు రాష్ట్రాల ప్రాజెక్ట్స్ నియంత్రణ మొత్తం కూడా యాజమాన్య బోర్డులకు అప్పగించడం, ఇవన్నీ కూడా దాని కారణంగానే జరిగినాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డుని రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకి రమ్మని పిలిచింది వంశీ గారు, అంటే ఈరోజు ఒప్పుకుంది, ఈరోజు సమావేశానికి అటెండ్ అయ్యి ఏపీ గవర్నమెంట్, ఏపీకి సంబంధించిన అధికారులు ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ మరొక అంశం మనం ఏంటంటే, కృష్ణా యాజమాన్య బోర్డుకి ఈరోజు ఏపీ ప్రభుత్వం పిలిచినా పిలవకపోయినా ఖచ్చితంగా వెళ్లే హక్కు ఉంది, ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ బోర్డుకి సంబంధించే బోర్డు పరిధిలోకే వస్తాయి, ఆ బోర్డే దాన్ని ఓకే చేయాలి, లేదంటే ఆ బోర్డే దానికి సంబంధించిన డిజైన్స్ను కానీ వీటన్నిటినీ కూడా ఆమోదించాలి కాబట్టి, ఏపీ ప్రభుత్వం పిలిచినా పిలవకపోయినా ఆ బోర్డుకి సంబంధం లేకుండా ఆ ప్రాజెక్టు ఇంచు కూడా కదలడానికి లేదు. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది బోర్డు యాజమాన్యాన్ని అక్కడికి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రమ్మని పిలిచింది. అయితే తెలంగాణ వైఖరి మాత్రం స్పష్టమవుతుంది, ఖచ్చితంగా ఈ బోర్డులకు సంబంధించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి, ఈ నీటి వివాదాలకు సంబంధించి పూర్తి స్థాయి బోర్డులు సమావేశమైనప్పుడు ఖచ్చితంగా తెలంగాణ తన అభ్యంతరాలని, అదేవిధంగా మళ్ళీ పంపకాలకు సంబంధించి కూడా 50-50 మాకు పంచాల్సి ఉందా అనే దానికి సంబంధించి, అదేవిధంగా నిన్ననే మనం చూసాం కేసీఆర్ గారు ఇంకో కొత్త ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి నీళ్లని నాగార్జున సాగర్ దగ్గర మళ్ళీ కృష్ణలోకి మళ్లించడానికి సంబంధించి ఇంకో ప్రాజెక్టుకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా అనుమతులు కానీ వీటన్నిటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అవుతున్న ఈ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా సమస్యలు రైజ్ చేయాలంటే బోర్డుకు సంబంధించి పూర్తి స్థాయి సభ్యులు కానీ బోర్డు సమావేశం అయితేనే ఈ సమస్యలు వినిపించవచ్చు. ఈ సమన్వయ సమావేశాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. అయితే నిన్న సుప్రీంకోర్టులో జరిగిన ఇటు సీజేగా ఉన్న రమణ గారు ఇద్దరిని కూడా ఒక మధ్యవర్తిత్వం అని అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించి మధ్యవర్తిత్వం ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని అన్నప్పుడు దానికి తొలి అడుగుగానే మనం సమన్వయ సమావేశాన్ని చూడవచ్చు. అయితే ఈ తొలి అడుగుకి సంబంధించే తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా ఉంది కాబట్టి ఇంకా రెండు మూడు సమావేశాల తర్వాత కానీ ఏమన్నా తెలంగాణ ప్రభుత్వ వైఖరి, అంటే ఒక అడుగు తెలంగాణ ప్రభుత్వం దిగడమా లేదంటే ఆంధ్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకెయ్యడమా, ఈ రెండు కూడా జరిగే అవకాశం ఉంటుంది వంశీ గారు. ఓకే గారు. సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో భారీ పరిశ్రమ తరలిపోతుందన్న వార్త నిన్నటి నుంచి గుప్పుమంటున్నాయి సార్. అమర్ రాజా కంపెనీ చెన్నైకి తరలిపోతుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది సార్. ఒకసారి సజ్జలు ఏమన్నారు విందాం. నిన్న మొన్నటి నుంచి కొంచెం అమర్ రాజా బ్యాటరీస్ అర్జెంటుగా వెళ్ళిపోతున్నారని, ప్రాణాలకు కూడా హాని కలిగించే రీతిలో విష పదార్థాలు అక్కడ ఉన్నాయి, ఆ నీళ్లలో ఉన్నాయనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఎక్స్పర్ట్స్ గ్రూప్ వాళ్ళు తేల్చడంతో పాటు హైకోర్టు కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి మీరు కంట్రోల్ చేయలేనివేమనుంటే ఇక్కడ వద్దు. సరే, ప్రభుత్వమే దండం పెట్టి పరిశ్రమలు పంపించేస్తుంది అనుకోవాలి అంటే ఆయన చెప్పినటువంటి కామెంట్లో నిజంగా గనక ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు వెలువడుతూ ఉంటే ఖచ్చితంగా దాన్ని పంపించేయచ్చు, ప్రభుత్వమే దండం పెట్టి వాళ్ళకి రెండు జాతల బట్టలు కూడా పెట్టి పంపొచ్చు. నిజంగా రసాయనాలు గనక ప్రాణాంతకమయ్యండి, అక్కడ గనక జనం చనిపోతూ ఉంటే గనక అటువంటి చర్యలు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా
అటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవటం తప్పులేదు. కాకపోతే అది ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేదా వీటికి సంబంధించినటువంటి ఒకటి ఎంక్వైరీ కమిటీ వేసి వాటి ద్వారా గనక నిజంగా దాన్ని నిజ నిర్ధారణ చేసినట్లయితే కొంత స్పష్టత వస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే అమర్ రాజా బ్యాటరీ ఎవరు ప్రస్తుతం దానికి చైర్మన్ లేదా మన ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి గల్లా జయదేవ్. మరి గల్లా జయదేవ్ ఎవరు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. అదిగాక మరి ఆయన సామాజిక వర్గం చర్చ కూడిస్తే ఆయన కమ్మ సామాజిక వర్గం. మరి ఆ సందర్భంగా ఏమైనా ఆయనకి టార్గెట్ జరుగుతుందా? మరి ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటిది ఇప్పుడే దాంట్లో ఎందుకు రసాయనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, ఎందుకు వెలువడుతూ ఉన్నాయి అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇమీడియట్లీగా దాన్ని క్లోజ్ చేయటం, దాన్ని ఆపివేయటం, వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవటం, స్టే తెచ్చుకున్న తర్వాత కార్మిక శాఖ వాళ్ళు పోయి ఎంప్లాయీస్ అట్లా ఉండకూడదు లేదా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉండకూడదు అని వాళ్ళు చెప్పటం, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా పదే పదే ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికి అనుబంధంగా ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు రైడ్ చేయటం, చివరికి దానికి అర్ధాంతరంగా పవర్ కట్ చేశారు. ఇది పొల్యూషన్ అర్ధాంతరంగా పవర్ కట్ చేసి దాన్ని స్టాప్ చేశారు. అంటే ఏంటి దాని ఇండికేషను? అంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తుంది అన్నటువంటిది ఒక చర్చ జరుగుతుంది. సరే ఆయన అన్నట్టుగా రసాయనాలు వెలువడుతూ ఉండి అది ప్రాణాంతమై ఉండి ప్రజల ప్రాణాలు తీరుపై చిత్తూరు జిల్లాలో జనంగనక చనిపోతూ ఉంటే అప్పుడు దానిపైన చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లయితే ఇటువంటి చర్యలు తీసుకోవటం, ఇటు ఈ రకంగా వ్యవహరించటం, ఈ రకంగా కామెంట్ చేయటం కూడా చర్చ జరుగుతుంది. సరే ఇప్పుడు దాని మీద దాదాపు 2400 కోట్ల అమర రాజా బ్యాటరీస్ మీద సంవత్సరంకి ప్రభుత్వానికి ఇన్కమ్, అందుట్లో 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తే 1200 కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్తుంది. అంటే 2400 కోట్లు దేశంలో నెంబర్ వన్ కంపెనీగా అమర రాజా బ్యాటరీస్ గుర్తింపు ఉంది. దాదాపు 15,000 మందికి పైగా ఎంప్లాయీస్ ఇప్పుడు అక్కడ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. దానికి అనుబంధంగా 200,000 మంది సరే దాని కుటుంబం మీద వాళ్ళ మీద బేస్ అయ్యేవాళ్ళు కానీ లేదా చుట్టూ ఇతర సెక్టార్స్ కానీ, మరి ఇప్పుడు ఆ కంపెనీ అక్కడి నుంచి తమిళనాడుతో స్టాలిన్తో మాట్లాడుకొని తమిళనాడు వెళుతుంది. మరి తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా ఇది రసాయనాలు వెలువడి ప్రాణాంతమైందంటే ఆయన ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? ఆయన కూడా ముఖ్యమంత్రి, ఆయన ఇవ్వడు కదా. మరి ఆయన దాన్ని వెల్కమ్ చెప్పి ఇమీడియట్లీ దాన్ని ఏర్పాటు చేస్తున్నాడంటే స్వాగతించారు అంటే దానికి దానివల్ల ఉపయోగం ఉంటేనే కదా. మరి ఇది ఒక అంశం. రెండోది, మరి ఎప్పుడైతే దాదాపుగా గల్లా అరుణకుమారి తండ్రి దగ్గర నుంచి దానికి ఉంది మరి రామ్మోహన్ నాయుడు, ఇప్పుడు వాళ్ళు దాంట్లో మనం ఇంకొక అంశం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్లో గల్లా అరుణకుమారి, ఎవరైతే ఇప్పుడు గల్లా జయదేవ్ మదరు, అప్పుడు మంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు తను మంత్రిగా ఉంది మరి ఆ కేబినెట్లో. మరి అప్పుడు ఎప్పుడు కూడా మరి ఇది రసాయనాలు వెలువడుతుందని చెప్పని రాజశేఖర్ రెడ్డి గారికి కనపడింది? మరి ఇప్పుడు ఇప్పుడు మాత్రమే కనిపించిందా? నిజంగా పొలిటికల్గా లేక చూస్తే మరి ఆ రోజు రసాయనాలు వెలువడినప్పటికీ కూడా గల్లా ఫ్యామిలీ వైఎస్ఆర్తో అదే జగన్ రాజశేఖర్ రెడ్డి గారితో ఉంది కాబట్టి అందుకని చెప్పి ఆ రోజు వదిలేశారా? ఈరోజు మరలా వాళ్ళు దాంట్లో లేరు కాబట్టి, టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రసాయనాలు కల్పించినయ్యా? అప్పుడు రసాయనాలు ఎందుకు కనపడలేదు, ఇప్పుడు రసాయనాలు ఎందుకు కనపడి? ఈ రసాయనాలలో ఉన్న రసం ఎంత? ఇది చర్చ. ఎందుకనంటే ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు కదా, మరి ఆమా మరి రాజశేఖర రెడ్డి గారు కాదు రాజారెడ్డి గారు కూడా అమర రాజా బ్యాటరీస్ గల్లాజే అరుణకుమార్ తండ్రి వారు కాదు, వాళ్ళ భర్తతోడు కానీ వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉండేవి. తిరుపతి వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. మరి వాళ్ళ ఇంట్లో ఒక అన్న చెల్లెల బంధం వాళ్ళ గల్లా అరుణకుమార్కి అట్లాగే రాజశేఖర రెడ్డి గారికి మధ్య ఒక అన్న చెల్లెలాగా వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాళ్ళు. మరి అప్పుడు ఎప్పుడూ లేనటువంటిది, అప్పుడు ఎప్పుడూ లేనటువంటి ఈ రసాయనాలు ఇప్పుడు ఎందుకు పొంగి పొర్లుతున్నాయి? అది ప్రేమతో పొంగి పొర్లుతున్నాయా, ద్వేషంతో పొంగి పొర్లుతున్నాయా, ఈ పొంగటం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అన్నటువంటిది చర్చ ఇప్పుడు జరుగుతుంది. సరే ఏదైనా కానీ అమర రాజా బ్యాటరీస్ అక్కడికి వెళ్ళటం అనేటువంటిది ఒక చర్చ అయితే, సరే పొంగి దండం పెట్టి పంపిస్తున్నామని చెప్పడం నిజంగా కొంచెం ఒక వ్యాపారవేత్త అంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి రాష్ట్ర ఆర్థికానికి అతని వంతుగా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ వాళ్ళు ఎంతో కష్టపడితే తప్పితే ఎన్ని కావు, మరి అటువంటి వాళ్ళని అవమానించే విధంగా కొంత మాట్లాడటం కూడా అది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు మరి వాళ్ళని దండం పెట్టి పంపిస్తే మరి కియా కర్ణాటక వెళ్తుంది ఎక్స్పాన్షన్ ప్లాంట్ అంతా కూడా, మరి కియా ఎక్స్పాన్షన్కి వెళ్తుందంటే మరి కియాకి సంబంధించి మరి అక్కడేం రసాయనాలు వెలుడుతున్నాయని కియాని పంపించేస్తున్నాం. అట్లాగే లులు గ్రూపు వైజాగ్లో పెట్టాల్సిన లులు గ్రూపు కేరళకి వెళ్ళింది, మరి కేరళకి వెళ్ళడానికి ఇదేం రసాయనాలు వ్యక్తం చేసిందని కేరళకి
లుల్లు గ్రూప్ని ఎందుకు పంపించేసాం, ఆదానికి సంబంధించినటువంటి డేటా సెంటరు అది తెలంగాణకు వచ్చేసింది, బ్రహ్మాండమైనటువంటి సెంటర్ అది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కుదిరేది మరి అది వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు అమర్ రాజా తమిళనాడుకి వెళ్ళిపోతుంది. అంటే మన పరిశ్రమలో రసాయనాలు వస్తాయేనా లేకపోతే ఏది కారణం? అంటే వీటన్నిటి వికేంద్రీకరణ, పరిశ్రమల వికేంద్రీకరణ కూడా, అంటే పరిశ్రమల వికేంద్రీకరణ పక్క రాష్ట్రాల వికేంద్రీకరణ, అంటే మన రాష్ట్రంలో నిజంగా కంపెనీలు ఎక్కువ ఉండి నిజంగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి అక్కడ మొత్తం ఇదైపోతుంది కాబట్టి మనం మిగిలిన రాష్ట్రాలన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి మిగిలిన రాష్ట్రాలను ఆదుకోవటానికి పంపించవచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ లేక హైదరాబాదుకు కొంతమంది, చెన్నైకి కొంతమంది, బెంగళూరుకు కొంతమంది, ఢిల్లీకి కొంతమంది, అమెరికాకు కొంతమంది, మొత్తం అక్కడి నుంచి బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళేవాళ్ళు తప్ప అక్కడ ఆ రాష్ట్రంలో ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎంత? మరి ఏ రకంగా మరి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ని అక్కడ ఎంప్లాయ్మెంట్, మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక తమిళనాడు పంపించేయాల్సిందే కదా, మరి దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత క్రైసిస్ వచ్చింది? కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి విధానాలతో జరుగుతున్నటువంటి ప్రక్రియగా దీని మీద విమర్శలు వస్తున్నాయి. సరే దీనిపైన దామోదర్ రెడ్డిగా ఉన్నారు. యా దామోదర్, ఏంటి దాదా? గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ అంటే ఏంటి నిజమేనా, వాస్తవంగా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారా తమిళనాడు వెళ్ళిపోతున్నామని? ఓన్లీ ఎక్స్పాన్షన్ ప్లాంటేనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారా, ఏంటి అసలు అది? సార్ ప్రస్తుతానికైతే ఎక్స్ప్లాంటేషన్ ముందు అంటే చిత్తూరు సమీపంలోనే బంగారుపాలెం వద్ద ఉన్న అమర్రాజా గ్రోత్ కార్డర్ లో ఎక్స్టెన్షన్ ప్లాంట్ మాత్రమే అక్కడ నిర్మించాలనుకున్నారు ముందుగా. కానీ ప్రభుత్వం యొక్క వ్యవహారం వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అది చెన్నై సమీపంలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పటికి 5 ప్లాంట్లు వాళ్ళు పనిచేస్తున్నాయి. 6 ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఆ లేటెస్ట్ లిథీనియం టెక్నాలజీతో బ్యాటరీలు తయారు చేసే దాన్ని లేటెస్ట్ ప్లాంట్ ను మాత్రం చెన్నైకి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అక్కడ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించని చెప్పవచ్చు. కానీ హైకోర్టు ఎప్పుడైతే వీరు పొల్యూషన్ బోర్డు వారి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత పలు దఫాలుగా అధికారులు వివిధ రకాల బృందాలతో వచ్చి అధికారులు తమను వేధించారని కంపెనీ మేనేజ్మెంట్ గానీ అటు పనిచేసే సిబ్బంది గానీ చెప్తున్నారు. ఒకానొక దశలో అయితే ఇటు తనిఖీలకు వచ్చిన వారిపైన దాడి జరిగిందని కూడా కేసు నమోదు చేశారు. ముందుగా స్థానికంగా ఉన్న పోలీసులు కేసు నమోదు చేసుకోకపోతే రాజధాని స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చి కేసు కూడా నమోదు చేయించిన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారాలు పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కు తలనొప్పిగా మారింది. గల్లా రామచంద్ర నాయుడు 1985లో ఇక్కడికి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొనలేదు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన వారసుడుగా గల్లా జయదేవ్ ను చైర్మన్ గా నియమించాడు గత 3 నెలల క్రితం. అప్పటి నుంచి వేగంగా ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున తలనొప్పులు వస్తున్నాయని భావించిన మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి తప్పుకోవడానికి ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఎక్స్టెన్షన్ ప్లాంట్ మాత్రమే చెన్నైలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వీరికి ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ వారి ప్రధాన కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్ లో ఉండడం వల్ల అక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో కానీ రాజకీయ నాయకులతో కానీ పూర్తి స్థాయి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్లాంట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే ఇప్పటికి 16,000 మంది ఉద్యోగులు చిత్తూరు జిల్లాలోనే మాత్రమే పనిచేస్తున్నారు. 3,500కి పైగా ఏజెన్సీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఒక కారు 2-వీలర్ బ్యాటరీలో 2nd ప్లేస్ లో ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగాలకు సంబంధించి అటు జల విద్యుత్కు సంబంధించి కానీ పవర్ ప్లాంట్స్ కానీ ఇతర దానికి సంబంధించి బ్యాటరీలు తయారు చేయడంలో 1 స్థానంలో అమర్ రాజా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమర్ రాజా 1st 2nd ప్లేస్ లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పటికీ సార్, అంటే అక్కడ మొత్తానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ఏదైతే రసాయనాల కాలుష్యం వలన ప్రజల ప్రాణానికి ముప్పు పొంచి ఉందా, అక్కడ అనారోగ్యానికి గురవుతూ ఉన్నారా, అట్లాంటి ఏమైనా సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ? సార్ ఇప్పటి వరకు ఏ పరిసర గ్రామాల్లో 5 ప్రదేశాల్లో ఉన్నాయి. తిరుపతి కానీ అటు నూనెపల్లి, దిగుమాగం, పేటమిట్ట ఈ ప్రదేశాల్లో ఉన్న చోట్ల ఎక్కడా వీరి మీద ఫిర్యాదులు రాలేదు. స్థానికంగా వీరే PHCలను ఏర్పాటు చేసి చికిత్స కూడా అందిస్తున్నారు వైద్యులు, అంటే స్థానికంగా ఏదైనా చిన్న చిన్న వైద్యానికి అంటే ఎక్కడా రాలేదు. కానీ PCB చెప్పిన దానికి కొన్ని PCB లేవనెత్తిన అంశాలపైన తాము సరిదిద్దుకుంటామని చెప్పింది. అందుకు తగ్గ చర్యలు కూడా తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది సార్. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కంప్లైంట్స్ రాలేదు, మరణాలు లేవు. పొల్యూషన్ వల్ల వీళ్ళు పొల్యూషన్ బారిన పడితే ఈ
రసాయనాల పొల్యూషన్ పెడితే ఎక్కువగా క్యాన్సర్ ఆ ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. కానీ ఇటు తిరుపతి సమీపంలోని కరకంబాడి కానీ అటు నూనెపల్లి కానీ పేటమిట్ట దిగువ ఈ ప్రాంతాల్లో క్యాన్సర్ రోగులు పెద్ద సంఖ్యలో ఇప్పటికీ రావాల్సిన పరిస్థితి. కానీ అక్కడ క్యాన్సర్ ఎవరికి వ్యాపించిన పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ఆరోపణలు చేస్తుందంటూ మేనేజ్మెంట్ నిర్ణయం చెప్తుంది. కానీ మనం ఇదే విషయాన్ని ఇలాంటి విషయాన్ని అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం మీదనే వీళ్ళు చెప్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున క్యాన్సర్ తో పొల్యూషన్ పవర్ ప్లాంట్ పొల్యూషన్ వల్ల మనుషులు చనిపోతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతుంది. కానీ అక్కడ మాత్రం పట్టించుకోలేదు. కేవలం ఇక్కడే మాత్రమే ఎందుకు రాజకీయ కక్షతోనే చర్య తీసుకుంటున్నారనే ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. ముఖ్యంగా సంబంధిత ప్రజా సంఘాలు చివరికి వామపక్ష సంఘాలు కూడా ప్రభుత్వం తీరును ఎండగడుతున్న పరిస్థితి సార్. రైట్ దామోదర్, అంటే అమర రాజా బ్యాటరీస్ ఏమన్నా రసాయనాలు వ్యక్తం చేస్తే భారతీయ సిమెంట్స్ ఏమైనా సుగంధ ద్రవ్యాలు వ్యక్తం చేసిద్దా అని చెప్పని కామెంట్స్ కూడా జరుగుతున్నాయి. సరే, రాజకీయంగా ఇవన్నీ కూడా ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొంటూ ఉంది. ఇటువంటి క్రైసిస్ అంటే పొలిటికల్ అంటే డిఫరెంట్ ఐడియాలజీ, అటువంటి ఐడియాలజీతో పనిచేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు అయితే మైనస్ అవుతుంది. అంటే చాలా వరకు బూమ్రాంగ్ అయినటువంటి సందర్భాలు, సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీటిని ఎంతవరకు ఇది రేపొద్దున భవిష్యత్తు తరాలకి రాష్ట్రానికి ఇది ఎంతవరకు మంచి చేస్తుంది, ఈ విధానాలు భవిష్యత్తులో ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తాయి అనేటువంటి దాన్ని మాత్రం పునఃపరిశీలన చేసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా ఇట్లాంటి విషయాల్లో తీసుకోవాలి. అసలు ఇప్పుడు ఇందాక మనం అందుకే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటిది, ఆయన ఉన్నప్పుడు ఆ రోజు ఎక్కడ పొల్యూషన్ సరే లేనిది, ఇప్పుడే ఎందుకు పొల్యూషన్ వచ్చింది, మరి ఆయన ఆ రోజు బాగున్నప్పుడు మరి ఇది వివాదం లేని, ఇప్పుడే ఎందుకు వివాదం వచ్చింది అనేటువంటిది కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి వీటన్నిటినీ మరి క్లారిటీ చేయాల్సిన బాధ్యత వారి మీదే ఉంటుంది. వర్సెస్ మున్సిపల్ కమిషనర్ ఏంటి సార్ ఈ వింత రాజకీయం? తాడిపర్తిలో మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మున్సిపల్ చైర్మన్, మాన్సాస్లో మున్సిపల్ చైర్మన్ వర్సెస్ అక్కడ ఈఓ, అంటే ఎన్ని అశోక్ గజపతిరాజు వర్సెస్ ఈఓ ఏందంటే ఈఓ చైర్మన్ మీద కేసు పెట్టింది. ఇక్కడ ఈయన సహకరించట్లా, అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఒక రకంగా, చైర్మన్లకి కమిషనర్లకి, ఇక్కడ అధికారం అంటే లేనటువంటి టీడీపీ వాళ్ళకు ఇంకో రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు ఏం చేస్తారు, వాళ్ళు నువ్వు అది చేయకపోతే నువ్వు అక్కడ ఆ పోస్టింగ్లో ఉండవు, నువ్వు వెళ్ళిపోవాలి, అందుకని మేము చెప్పింది చేయమని చెప్పాను. రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి తన పందాన్ని నెక్కించుకున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈవో ఎవరైతే కమిషనర్ సారీ చెప్పి మీటింగ్కి వెళ్ళటానికి, మీటింగ్ నిర్వహించడానికి సిద్ధపడ్డాడు అనేటువంటిది సమాచారం. అంటే ఇక్కడ రెండు పాయింట్స్ చూడాలి. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా అక్కడే స్నానం చేసి అక్కడే ఉండి అక్కడే అంతా రాష్ట్రవ్యాప్తంగా దాన్ని చర్చానీయాంశం చేసి దాన్ని తను పోరాడి సాధించుకున్నాడు. అశోక్ గజపతిరాజు ఆ పని చేయలేడు కదా, అంటే ఆయనది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు, ఇందొక స్టైల్ ఆఫ్ ఫంక్షన్. ఈయన కోర్టుకి వెళ్ళి కోర్టు త్రూ కోర్టు ఈరోజు చాలా కామెంట్స్ కూడా చేసింది, 11 నెలలు జీతాలు తక్షణం చెల్లించండి, అట్లాగే ఆయన మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించి స్టే ఇస్తున్నాము, దానిపైన మళ్ళీ నెక్స్ట్ వాయిదాలు డిస్కస్ చేస్తామని కూడా చెప్పారు. అంటే ఏంటి, రాజకీయంగా అధికార పక్షానికి ఒక రకంగా, ప్రతిపక్షానికి ఒక రకంగా వ్యవహరించడం అనేటువంటిది అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడితో పాపం అధికారులు వ్యవహరిస్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, దీనిపైన రామాంజనేయులు ఏంటి ఓవరాల్గా ఏ మొత్తాన్ని చేసి పంతం తగ్గించుకున్నాడని చెప్పొచ్చా? ఖచ్చితంగా సార్, మీరు అన్నట్లా ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడపత్రి మున్సిపల్ ఆఫీస్ చైర్మన్ గా ఆ బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి సమీక్ష నిర్వహించాలని అధికారులకు అయితే ఏదైతే శనివారం రోజు వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇచ్చాడని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా దానికి ఏదైతే దీనికి ప్రధాన కారణం, ఓకే రామాంజనేయులు సార్, మరో టాపిక్, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, ఓకే సార్, మరో టాపిక్ మనం చూసుకుంటే కేసీఆర్ దళిత బంధు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో కూడా మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మాకు దళిత బంధు వస్తుంది అనేటటువంటి కామెంట్స్ వినిపించి, దీనికి సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యే నుంచి ముఖ్యంగా రాజాసింగ్ కూడా నాకు ప్రజల నుంచి బలంగా ఎక్కువగా వినిపిస్తుంది రాజీనామా చేయమని, నేను రాజీనామా చేస్తానంటున్నారు, ఏంటి సార్ ఈ వ్యవహారం? సార్ శ్రీశైలం ఉన్నట్లున్నాడు, ఎవరు దీని మీద? సైదాబాబు గారు. సైదాబాబు, ఓకే సార్. టెక్నికల్ ఇష్యూ ఉంది యాక్చువల్లీ. అంటే మొత్తానికి దళిత బంధు ఒక పెద్ద ప్రయోగం నిజంగా గనక ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వటం మొదలు పెడితే ప్రతి కుటుంబం కావాలనుకుంటారు.
మరి అంతమందికి ఎలా ఇవ్వాలనేటువంటిది ఒక సవాల్. ఈ సవాల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది ఒక అంశం ఒకటి. రెండో పాయింట్, ఇది కనుక ఎమ్మెల్యే హుజూరాబాద్కి చేయటం వలన అట్లాగే మిగిలిన దగ్గర కూడా చేసే పనికైతే మిగిలిన రిజైన్ చేస్తే అక్కడ కూడా చేస్తారేమో, మీరు కూడా రిజైన్ చేయండి మనకు కూడా 10 లక్షలు వస్తాయండి అని చెప్పని ఈ ఎమ్మెల్యే మీద ఒత్తిడి చేయొచ్చు. ఎమ్మెల్యే కూడా సరే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి తలా 10 లక్షలు వస్తాయి కాబట్టి నేను కూడా రిజైన్ చేసి నేను కూడా ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ అట్లా గెలుస్తాను, ఎంతమంది సహకారం ఉండదు అని వీళ్ళు ఆలోచించవచ్చు. ఏమైనా కానీ ఒక కత్తి మీద సవాల్ లాంటిది ఇది. ఇది కనుక కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయ్యి నిజంగా వెళితే ఇది పాజిటివ్ సైన్ అవుతుంది, నిజంగా గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది. సదిబాబు ఏంటి మొత్తం మీద దళిత బంధు ఒక సవాల్గా మారుతుంది, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఎమ్మెల్యేలు రిజైన్ చేసేంత వరకు వెళ్తుందా, ఏంటి ఎలా చూడొచ్చు? దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ప్రాతిపదికన తీసుకొని ముందు ఒక 100 కుటుంబాలకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, కానీ సహజంగా ఏదైనా సరే ఒక పథకం కానీ లేదంటే ఒక ప్రయోజనం అనేది అందుతుందన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వర్గాల ఆశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు ఒక 1000 కుటుంబాలు ఉన్నప్పుడు దాంట్లో 100 కుటుంబాలు సాయం చేస్తామంటే మిగిలినటువంటి 900 కుటుంబాలు ఇటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి వీటికి వ్యతిరేకం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హుజూరాబాద్ ఎలక్షన్స్ నేపథ్యం దాదాపు ఈ దళిత బంధు అనేటువంటి పథకం 16వ తేదీ నుంచి అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయటం, దాంట్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ తర్వాత మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీల్లో ఎట్లా ట్రయల్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇది కనుక ఇమీడియట్గా హుజూరాబాద్ ఎలక్షన్ సంబంధించినటువంటి లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక అమలు చేయని పరిస్థితి కనుక ఉంటే ఎవరైతే ఈ పథకం లబ్ధి పొందని వాళ్ళు ఉంటారో వాళ్ళ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉండే అవకాశం ఉంటుంది. మరి దాన్ని కేసీఆర్ ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకుంటారు ఏంటి అనేది ఒకటి చూడాలి. రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ పడతా ఉంది. ముఖ్యమంత్రి ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చనిపోతేనో లేదంటే రాజీనామా చేస్తేనో ఆ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోవడం, దాదాపు అక్కడ 1000 నుంచి 2000 కోట్ల రూపాయలు సంబంధించిన అనేక రకాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఉప ఎన్నిక జరగాలి అని చెప్పేసి అని తెలంగాణలో చాలా ప్రాంతాల నుంచి ఈ స్లోగన్ వినపడుతుంది. ఒకటి వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించిన పౌరసత్వం కేసు మనకు తెలిసిందే, అది ఇంకా ఎటు తేలినటువంటి పరిస్థితి, ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు మా దగ్గరికి రావడం లేదు అని చెప్పేసి అని స్థానికంగా ఉండేటువంటి వేములవాడ ఓటర్లంతా కూడా మేము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి ఆయన రాజీనామా చేస్తే మా కాన్స్టిట్యున్సీ టెంపుల్ సిటీ కింద డెవలప్మెంట్ అవుతుందని ప్రధానంగా కనపడుతుంది. రెండోది దేవరకొండకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక బ్యానర్లన్నీ కట్టారు, ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మా ఎమ్మెల్యే కనుక రాజీనామా చేస్తే మాకు నిధులు విడుదలవుతాయి, మళ్ళీ అతను కావాలంటే మీరు అభ్యర్థి కింద ప్రకటించండి, కాబట్టి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలనేది దేవరకొండలో పోస్టర్లు తర్వాత ఫ్లెక్సీలు ఈరోజు వెలిసినటువంటి పరిస్థితి. మూడోది రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నా కాన్స్టిట్యున్సీకి నిధులు కేటాయిస్తే నా నియోజకవర్గం డెవలప్మెంట్ అయితే చాలు కాబట్టి ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక కొత్త వాతావరణం, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరైతే సరిగా పర్ఫామ్ చేయట్లేదు ఎమ్మెల్యేలు, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి అని. మరికొంతమంది దీన్ని పొలిటికల్ అంశం కింద కనుక మార్చుకుంటే నేనే రాజీనామా చేస్తాను, నాకు ఫండ్ రిలీజ్ చేయండి, అనేక సార్లు మొరపెట్టుకున్నా సరే నా కాన్స్టిట్యున్సీకి అసలు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి రాజీనామా చేస్తాను, మీరు ఫండ్ ఇచ్చి నా డెవలప్మెంట్ చేయండి కాన్స్టిట్యున్సీని అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే బై ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో ఒక్క హుజూరాబాదే మనం కనుక చూసుకుంటే ఎల్రామణ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దిరెడ్డి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ కింద శ్రీనివాస్కి ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు ఒకలాభరణానికి బీసీ కమిషన్ చైర్మన్ కింద ఇవ్వడం కావచ్చు, దాదాపు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి. టీఆర్ఎస్లో దాదాపు 12 మంది ఎమ్మెల్సీ కోసం ఆశావాహులు వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడున్నటువంటి ఎలక్షను అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ విన్న వాళ్ళనేటువంటి ఆలోచనతో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి, దాని పట్ల కూడా ఒక వ్యతిరేకత పార్టీ నాయకుల్లో ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది అంటే ఎస్సీ కమిషన్ చైర్మన్గా అక్కడ అభ్యర్థికి ఇవ్వడం కావచ్చు, బీసీ కమిషన్ చైర్మన్గా అక్కడ ఇవ్వడం కావచ్చు, ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కావచ్చు, తర్వాత పెద్దిరెడ్డికి రాబోయే ఎలక్షన్స్లో అకామిడేట్ చేస్తాం ఎమ్మెల్యే కింద సీటిస్తామని హామీ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ హుజూరాబాద్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దళిత బంధు లాంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, వీటితో పాటు అక్కడ పెన్షన్కి సంబంధించి గతంలో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం. సో
ఎటువంటి రిజల్ట్స్ వస్తుందనేది పక్కన పెడితే మాత్రం ఈ హుజూరాబాద్ ఇటల రాజేంద్ర రాజీనామా దీనివల్ల మాత్రం కాన్షియన్స్ అయితే మాత్రం డెవలప్మెంట్ అయితే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మిగిలిన కాన్షియన్స్ పరిస్థితి ఏంటనే ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అడుగుతున్నటువంటి మాట వంశీ గారు. అంటే సైదబాబు, అంటే ఓవరాల్గా అంటే హుజూరాబాద్ కోసం ఒక ఎమ్మెల్సీ, ఒక ఎస్సీ కార్పొరేషను, ఒక బీసీ కార్పొరేషను, అట్లాగే రైతు బంధు ఇట్లా ఇచ్చుకుంటా పోతే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో దీనిపైన అంటే వ్యతిరేకత వస్తుంది కదా. అంటే ఈటల టార్గెట్గా ఇంత శ్రమ చేయటం వలన అంటే స్టేట్లో డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ పొలిటికల్ ఈక్వేషన్స్ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే కేసీఆర్ ఆలోచన విధానానికి సహజంగా బయట జరుగుతున్నటువంటి చర్చకి, తర్వాత ఓటర్ యొక్క ఆలోచన విధానానికి మూడు సైమల్టేనియస్ ఉండవు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి ఇటల ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు, ఎందుకనంటే అక్కడ పార్టీలో తనతో పాటు ఉండి ఉద్యమ ప్రస్థానం ఉండి రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాదని బయటకు వెళ్ళిపోయి వీళ్ళు బతరప్ చేసి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధినేతకు ఇటల రాజేంద్రం జరుగుతున్నటువంటి ఎలక్షన్ కింద మారినటువంటి పరిస్థితి. దీంట్లో అనేక అస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నారు, అందులో భాగంగానే ఇవన్నీ తాయిలాలు కూడా. మరోవైపు ఈటల రాజేందర్ పాదయాత్ర కావచ్చు, తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్లో మిగిలినటువంటి మెజారిటీ నాయకులతో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కానీ ఓటర్స్కి వెళ్ళేటువంటి అంశంలో ప్రధానంగా బై ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఆ రెండు మూడు నెలలు ఉండేటువంటి వాతావరణం, లాస్ట్ 15 డేస్లో ఒక వ్యాక్యూమ్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది, దాని ప్రకారమే ఎలక్షన్ జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈ హుజూరాబాద్కి సంబంధించినటువంటి పోల్ అందట్లేదు. ముగ్గురితో ఇప్పటికీ ప్రభుత్వం సర్వేలు చేస్తూ ఉంది, ముఖ్యమంత్రి సర్వేలు చేస్తూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ రెండుసార్లు రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ ఎక్కడా కూడా వన్ సైడెడ్గా వచ్చినటువంటి పరిస్థితో లేదంటే మెజారిటీ వరకు ఇటు ఉన్నటువంటి సిచ్యువేషన్. దాని గల కారణం 5 సార్లు ఇటల రాజేంద్ర అక్కడ గెలిచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చారు, కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే కింద ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఏంటి, ఓటర్ల నాడి ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావటం లేదు. అందుకని నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి దీనికి సంబంధించిన బిఫోర్ గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్తూ అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాలని ఒక నిర్ణయానికి రావటం, 16వ తేదీన గెల్లు శ్రీనివాస్ని, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస్ని ఉద్యమ ప్రస్థానం ఉంది, మొదటి నుంచి కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి రావడం గల కారణం కూడా అది. బట్ ఇటువంటి తరహా ఎలక్షన్ అయితే మనం గతంలో చూడలేదు. నాగార్జున సాగర్కి వచ్చేసరికి అక్కడ జానారెడ్డి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ కూడా నిన్న హాలియాకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి హామీల్ని క్లియర్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. దాని ఇంపాక్ట్ ఏంటంటే హుజూరాబాద్లో ఏదైతే ఇప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా చేస్తాం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఇచ్చిన హామీలనే హాలియాలో ముఖ్యమంత్రి క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా దాని ప్రభావం పడడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇది ఎలక్షన్ రిజల్ట్ అనేది కనుక వన్ సైడెడ్గా ఉండి అధికార పార్టీకి కనుక ఉండుంటే ఇంత జాగ్రత్త తీసుకొని ఇన్ని అవకాశాలని ముఖ్యమంత్రి అనేక రూపాల్లో ప్రయోగించేటువంటి పరిస్థితి ఉండదు. బట్ కొంత అక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఎవరు అభ్యర్థి అంటే కూడా తేలలేదు. దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఓట్ బ్యాంక్ని, వ్యతిరేకతని ఎవరు ఎంత చీల్చుకుంటారనేది కూడా క్లారిటీ రాలేదు. కాబట్టి అందులో భాగంగానే ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యూహాలు వంశీ గారు. యా ఓకే సైదబాబు, థ్యాంక్ యూ. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైమ్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.